క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంలో విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాల్లో కుంబ్లే పాల్గొన్నారు. క్రీడాకారుల కోసం అత్యుత్తమ సౌకర్యాల కల్పన దిశగా ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల తయారీలో రాష్ట్రానికి తనవంతు సహకరించేందుకు సిద్ధమన్నారు. వివేకానందుడి సూక్తుల్ని చదివి వినిపించిన కుంబ్లే యువత క్రమశిక్షణతోనే జీవితంలో విజయం సాధించగలరని ఉద్బోధించారు. యువత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. Please take up any sport, it doesn't really matter which one you want to take up. But that will bring you a lot of discipline. We have talent in nook and corner of this country. All we need is opportunity. And I'm really privileged and pleased that the government of Andhra Pradesh, through their sports initiative, have taken that step towards providing infrastructure. There are 1,200 athletic tracks across Andhra Pradesh. I think this is unheard of. The government here is putting together a center of excellence to make sure that the talent that has been identified will get the world-class facility and world-class support. And that's something that, sir, through this medium, I'd like to assure you of our support. In that regard, Andhra Pradesh రాష్ట్రంలో 1,80,00,000 మంది పైన యువత ఉన్నారు. చక్కని మార్గంలో వీళ్ళ గాని నడపగలిగితే ఒక అద్భుతాలు సృష్టిస్తారనే దాంట్లో గతంలో ఎన్నోసార్లు మనం చూపించాం. దానికి ఒక ఉదాహరణ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చినప్పుడు